ఋషిని సామ్రాజ్యాధినేత రారాజైన కంసుడు తన చెల్లెలైన దేవకికి వసుదేవుణ్ణిచ్చి పెళ్లి చేసి ఎంతో వైభవంగా ఊరేగిస్తున్నాడు. అప్పుడు సడన్గా ఆకాశంలో ఒక ఆకాశవాణి వినిపించింది. కంస, ఎంతటి పిచ్చివాడివి, నీ చావుకి నీ చెల్లెల మెడలో ఉన్న పుస్తలే పునాది. అది తెలియక తనకి రంగరంగ వైభవంగా పెళ్లి చేశావే. తనకి పుట్టబోయే 8వ కుమారుడే నీ పాలిట యముడు అని చెప్పి ఆకాశవాణి మాయమైపోయింది. అది విని ఆవేశంతో ఊగిపోయిన కంసుడు తన చెల్లెల్ని బావని ఇద్దరిని జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి కారాగారంలో పడేశాడు. తనకి పుట్టిన 6 పిల్లల్ని కంసుడు దారుణంగా తలలు నరికి చంపేశాడు. కానీ 7వ కుమారుణ్ణి చంపకుండా సాక్షాత్తు విష్ణుమూర్తే విష్ణుమాయ చేసి రోహిణీమాత కడుపులోకి దేవకీమాత పిండాన్ని ప్రవేశపెట్టాడు. యాక్చువల్లీ ఆ 7వ కుమారుడు ఎవరో కాదు, సింహబలుడైన బలరాముడు. వామనావతారంలో చక్రి, రామావతారంలో లక్ష్మణుడు అండ్ కృష్ణావతారంలో బలరాముడు. బలరాముడు అంటే ఆదిశేషుడు. ఆదిశేషుడు ఎప్పుడూ విష్ణుమూర్తికి తోడుగా ఉంటాడు. అందుకే కృష్ణుడి కన్నా ముందు బలరాముడి రూపంలో ఆదిశేషుడు జన్మించాడు. ఇక 8వ కుమారుడు పుట్టబోయే సమయం వచ్చేసింది. సైనికులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. సైనికులు నిద్రలో ఉన్న బిడ్డ ఏడుపు విని అరవటానికి ఒక గాడిదను అక్కడ కట్టుంచాడు కంసుడు. బిడ్డ పుట్టగానే ఎక్కడ గాడిద అరుస్తుందో అని వసుదేవుడు కంగారు పడి సాక్షాత్తు వసుదేవుడు అంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకొని ప్రాధాయపడ్డాడు. కానీ అతనికి బిడ్డ పుట్టిన ఏడుపు వినిపించలేదు. ఏమైందా ఏంటా అని కంగారుగా వెళ్ళి వసుదేవుడు చూస్తే నీలమేఘ శ్యామ రూపంలో కిలకిలా నవ్వుతున్న పసికృష్ణుడిని చూసి ఆనంద బాష్పాలు పెట్టుకున్నాడు. వసుదేవుడికి కృష్ణుణ్ణి రేపల్లెలో ఉన్న యశోదామాతకి బిడ్డగా అప్పగించమని విష్ణుమూర్తి చెప్పాడు. బిడ్డ పుట్టిన మరుక్షణం గాడితో సహా సైన్యం అంతా, కాపలా ఉన్న వాళ్ళందరూ మూర్చిపోయారు. ఇదంతా విష్ణుమాయే అని వసుదేవుడికి తెలుసు. అడుగులో అడుగేసుకుంటూ కారాగార ద్వారం నుంచి బయటకు వెళ్ళాడు. హోరున వర్షం, యమున నది దాటాలి. వసుదేవుడు యమునా నది దాటికి తన తల వరకు మునిగిపోయాడు. కానీ బిడ్డకేమీ కాకుండా అరచేయి ఆకాశం వైపు పెట్టి ఊపిరి బిగబట్టి అడుగులో అడుగేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. శ్రీకృష్ణుడి పాదం ఒక్కసారిగా యమునను తాకింది. ఆ పాదస్పర్శకు ఒక్కసారిగా యమునా నది రెండుగా చీలిపోయి వసుదేవుడికి దారిచ్చింది. దారైతే దొరికింది, కానీ అప్పుడే పుట్టిన పసివాడు వర్షానికి తడవడం వసుదేవుడు తట్టుకోలేకపోయాడు. కాసేపు ఆగాక చూస్తే తన మీద వర్షం లేదు, కానీ చుట్టుపక్కల కొండపోతగా కురుస్తుంది. ఏమిటా అని చెప్పి తలెత్తి చూస్తే 5 పడగల ఒక 50 ఆదిశేషుడు. ఆదిశేషుడే సాక్షాత్తు గొడుగ్గా మారి వర్షానికి అడ్డం నిలిచాడు. వసుదేవుడు క్షేమంగా రేపల్లె చేరి కృష్ణుడి యశోదామాతకు దగ్గరికి చేర్చాడు. ఇది కృష్ణావతార వృత్తాంతం. నాకెంత బాగా ఇష్టం అంటే ఈ పర్టికులర్ పార్ట్, ఎందుకంటే మనం చేసే పని మంచిదైనప్పుడు దానికి ఒక గొప్ప కారణం, ఎథికల్ వాల్యూ ఉన్నప్పుడు పంచభూతాలు, హరిహరాదులు సాక్షాత్తు దేవుళ్ళు ఎదురొచ్చి సాయం చేస్తారనడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. నీ నడకకి దేవుడు సైతం వారదేస్తాడు ఎప్పుడు, దానికంటూ ఒక ఎథికల్ పర్పస్ ఉన్నప్పుడు. కాలాన్ని తప్పించుకోవడం కంసుడి వల్లే కాలేదు, ఏది రాసుంటే అది జరిగి తెరాలి. ఇక మామూలు వాళ్ళం మనమెంత, చేసే పనికి ఒక ఎథికల్ పర్పస్, వాల్యూ ఉన్నప్పుడు నీ ప్రయాణం ఒక యుద్ధం, నువ్వు ఒక ఆయుధం, గెలుపే నీ గమ్యం. ఋషిని సామ్రాజ్యాధినేత రారాజైన కంసుడు తన చెల్లెలైన దేవకికి వసుదేవుణ్ణిచ్చి పెళ్లి చేసి ఎంతో వైభవంగా ఊరేగిస్తున్నాడు. అప్పుడు సడన్గా ఆకాశంలో ఒక ఆకాశవాణి వినిపించింది.